ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీ హెల్త్ చెకప్ శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాధాపూర్ హైదరాబాద్. బట్ మీరు ఒక పెద్ద స్టార్ ఫ్రెండ్, ఫుల్ తిరిగేవాళ్ళు, ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ అడుగుతాడా ఎందుకురా మంచి మెయింటెనెన్స్ పిచ్చి పిచ్చిగా ఉంటావు, ఎప్పుడైనా అడుగుతారా? ఎందుకు అడగరు? నా ఫ్రెండ్ రాఘవ్ కూడా తిడుతుంటాను, ఓకే, తారక్ కూడా అంటుంటాడు, ఏం కర్మరా నీకు, ఏంటిది, నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద. మీరు నాకు ఇంట్రెస్ట్ లేని దాని మీద బట్టల మీద లేకపోతే ఇంకోటి వాచ్ మీద బ్రాండ్ ఇంకోటి దాని గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను? నాకు కావాల్సింది కంఫర్ట్, నేను కంఫర్టబుల్గా ఉన్నాను లేదా అన్నది అంతే. తారక్ సుమ కంప్లీట్ ఇస్తారంట కదా, ఎందుకు రాజీవ్ మరి ఇట్లా రెడీ అవుతున్నాడు, కొంచెం మంచి మంచి దావచ్చు కదా, కొనుక్కోవడానికి మనసు ఒప్పదంట కదా. నాకు మనసు అలా ఏం లేదు, నేను కొనే నేను షాపింగ్ చేసేంతగా ఎవరు చేయరు. మరి కాకపోతే నేను అన్ని షాపింగ్ చేసేది పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, వాళ్ళకి. నేను ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాను, నాకు తెలీదు. ఓకే, థాయిలో బ్యాంకాక్లో ఏమేమి చూసారు బ్యాంకాక్ ఫస్ట్ చెప్పండి? బ్యాంకాక్లో చూడ పటాయా షూటింగ్, పటాయా. ఓకే, సో ఫస్ట్ డే నాకు అరగంటే షూటింగ్ అయిపోయింది, తర్వాత నీకు లేదన్నారు. మిగతా 9 రోజులు నీ ఏం చేయాలి, రోడ్ల వెంబడి తిరుగుతున్నా, ఆ వాసన తట్టుకోలేక, ఆ ఫుడ్ వాసన తట్టుకోలేక, కొన్ని అంటే ప్రదేశాలన్నీ తిరుగుతూ ఈ లోపల షాపింగ్ మొదలెట్టాను. మా పిల్లలు అప్పటికి, నా కూతురు పుట్టేసింది, నా మేనకోడలు ఇద్దరు ఒకే వయసు, వీళ్ళకి బట్టల కోసం అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళి తక్కువకున్నాయి, భలే ఉన్నాయి ఫ్రాక్లు అవని. ఓ బ్యాంకాక్లో ఉన్నాను, బ్యాంకాక్లోనే మన తెలుగు అక్కడ మార్కెట్ ఉంది, మార్కెట్ మాల్ ఉంటే అందులోకి వెళ్ళాను. వెళ్ళి ఇరక్కొనేసాను, కాకుండా సబ్బులు, బాడీ లోషన్లు ఇలాంటివన్నీ 1 లీటర్వి అలాంటివన్నీ కొన్నాను. 3 పెద్ద పెద్ద సూట్ కేసులు అయ్యాయి, నా ఒక్కడి వెయిటే 90 కేజీలు అయింది లగేజ్. ఎవరికైనా ఇంటర్నేషనల్ దాంట్లో మహా అంటే 25 కేజీస్ యాక్సెప్టెడ్, నాది మాత్రమే 90 కేజీస్. లక్కీగా నాకు తెలీదు అంత చేసి తీసుకెళ్ళకూడదని, ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుందనే సంగతి కూడా తెలీదు. లక్కీగా యూనిట్తో పాటు వస్తున్నాం, మిగతా వాళ్ళు కొనుక్కునే ఛాన్స్ లేక ఆ గ్రూప్లో వస్తున్నాను కాబట్టి ఆ దీంట్లో నాకు కుదిరింది, నేను తీసుకొచ్చుకోగలిగాను సామాన్లు. ఓకే, నేను వెళ్తే నేను కొనుక్కునేది మా అంటే నాకు ఆ జపనీస్ నింజా కత్తులు అలాంటివి ఇష్టం, అవి కొనుక్కొని వచ్చాను అంతే. ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ కదా తారక్, మీరు ఫస్ట్ నుంచి కూడా తన కెరీర్ స్టార్ట్ నుంచి కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్, బాగా ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునే అంత. తారక్ ఏమి ఇచ్చారు గిఫ్ట్ మంచిగా మీరు? తారక్ మీకేమి ఇచ్చాడు? తారక్ నాకు చాలా అద్భుతమైన గిఫ్ట్లు ఇచ్చారు, ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్సే వాళ్ళ ఇంట్లో 2-3 సార్లు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు జరిగింది. సో అంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండు? అండ్ నేను ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది, బహుశా నెక్స్ట్ ఇయర్ మాత్రం తీర్చుతా కోరిక. నెక్స్ట్ ఇయర్ తారక్ ఇవ్వాల్సిన గిఫ్ట్ ఒకటి ఉంది, అది ఇప్పుడు చెప్పను, తారక్ కూడా చెప్పున్నా, అది నెక్స్ట్ ఇయర్కి తీర్చేస్తాను, అది పబ్లిక్ అనౌన్స్ చేస్తాను అప్పుడు. ఏంటి బ్యాక్ బ్యాలెన్స్? అది అప్పుడు నెక్స్ట్ ఇయర్ May 20th శంషాబాద్ ఫామ్ హౌస్ రాసిస్తున్నారు, ఆయన దగ్గర ఏమైనా ఉంటే లాక్కుంటాను. బాగా పెట్టారు రకమేనా తారక్? అయ్యో పాపం ఫ్రెండ్స్ అందరికీ. అండ్ ఈజ్ బిందాస్ మనిషి, చుట్టూ మనుషులు ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సరదాగా ఉండాలి. ఫుడ్ వండి పెడతాడు, తినరా ఒక మనిషిని తిండితో చంపేయచ్చు అన్న సంగతి అక్కడే ఆయన ఓన్ కుకింగ్. అయ్యో భలే బ్రహ్మాండంగా వండుతాడు, ఎక్కువ ఏంటి విషయం, ఏదైనా ఏ కైండ్ అయినా వండుతాడు. ఆయన ఒక హీరోగా స్టార్ట్ అయిన కెరీరు, మీరు ఒక ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన కెరీరు, స్టూడెంట్ నెంబర్ 1, ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడు ఇండస్ట్రీలో. మీరు కూడా దానికి తగ్గట్టు మీ రేంజ్కి మీరు వచ్చారు, ఇప్పటికి సేమ్ ర్యాప్ కంటిన్యూ అవుతుందా లేకపోతే బిజీ లైఫ్తో సరిపోతుందా? బిజీ లైఫ్తో సరిపోతుంది, సేమ్ ర్యాప్ కంటిన్యూ అవుతుంది. అంటే ఇదివరకు అంటే మాకు అదే మాటలు ఉన్నాయా, అదే వంట చేయటం, అదే మారిపోయారా, నేను స్టార్ అయిపోయా, నాకంటూ కొంత ప్రైవసీ ఉంటుంది, కొంచెం దూరం ఉండి మాట్లాడాలి, ఇలాంటివి వచ్చాయా? అస్సలు లొకేషన్లో మాత్రమే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. షూటింగ్లో ఒకవేళ వచ్చారంటే ఉంది కదా చను అని చెప్పేసి నేను వెళ్ళిపోయి అలా అందరితో పాటు ఎలాగైతే బయట కూర్చుంటాము అలా ఉంటాను. తనే బలవంతంగా రా అంటే
వద్దొద్దు అంద మిగతా వాళ్ళు ఫీల్ అవుతాడే నువ్వు మరీ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు చాలులే చేసింది అని చెప్పేసి తన బలవంతంగా లాక్కెళ్తాడు. అసలు మారలేదు మనిషి, అలాగే ఉన్నాడు. ఇప్పటికీ అలా ఇప్పటికే వండుతాడు, ఇప్పటికీ అలాగే మేము అరుచుకుంటాం. మీ నిక్ నేమ్స్ ఏంటి? మిమ్మల్ని వదిలిస్తాడు? వద్దులే, ఎందుకు? నాకు మంట మంట ఎక్కే మాట ఒకటి ఉంది, దాంతో పిలుస్తాడు. అందుకే అడిగాను. నేను కూడా ఒక మంట ఎక్కే మంట ఎక్కనివ్వను, మంచిదే. తనే తనకు మంట ఎక్కు. నిక్ నేమ్స్ ఏమని పిలుచుకుంటారు? నేను తారక్ అని పిలుస్తాను. నేను కూడా అప్పుడు నవంబర్ 14 వస్తుంది కాబట్టి తారక్ హలో నవంబర్ 14 వస్తుంది అంతే, మిగతా ఏం చెప్పను. నేను అడిగాను జస్ట్ నిక్ నేమ్స్. నేను చెప్పను అది నిక్ నేమ్స్. తారక్ అని పిలుస్తాను, మళ్ళీ అందులో నిక్ నేమ్ లేదు. నేను కాకపోతే ఫోన్లో వేరే పేరు పెట్టుకుంటా. ఏమని పెట్టారు? కిడ్ అని పెట్టుకున్నాను. కిడ్ అని పెట్టుకున్నారా? ఓకే. సుమక్క కిడ్ అని పెట్టుకున్నాను. ఏం తెలుసా మీకు? ఎందుకు తెలియదు, తెలుసు. తారక్ కూడా తెలుసు. తారక్ నవంబర్ 14 వస్తుందంటే భయం వస్తుంది. ఎందుకని? హ్యాపీ చిల్డ్రన్స్ డే అని పెడతాను. ఓ సూపర్. బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే రాజుకే ఇస్తాడంటే తారక్ ఏంటి మీ ఇద్దరి మధ్య బాండింగ్? అలా ఏం లేదు. అలాంటి అన్ని సినిమాలు చేశాలి, అన్ని సినిమాలు చేయలేదు. కొన్ని సినిమాలు చేశాను. లక్కీగా ఏంటంటే ఆ చేసిన కొన్ని సినిమాల్లో అన్ని మంచి పెద్ద హిట్లు అవ్వడం అదృష్టం. సో అశోక్ సినిమా తర్వాత చాలామంది ఫ్యాన్స్ కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ తారక్కి రాజీవ్కి ఉన్న బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగే అశోక్ సినిమాలో చూపించారు. రియల్టీగా తీశారు ఆ సినిమా అంతా కూడా. ఆ ఏడుపు సీన్ కానీ, రాజు చనిపోయే సీన్ కానీ, ఎమోషనల్ ఫీల్ అవ్వటం తారక్ కానీ, ఇదంతా కూడా క్యారీ చేయటం ఓన్ క్యారీ అంతా ఇదంతా కూడా అని చెప్పేసి బయట వాళ్ళకి తక్కువ తెలిసిన కానీ ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ తెలిసింది. ఏంటి అసలు ఆ సినిమా ఆ షూటింగ్ స్టోరీ అంతా? అసలు అంతే, లక్కీగా అలాంటి క్యారెక్టర్ నాకు పడింది. ఆ బాండేజ్ ఏదైతే ఉందో, బయట ఉన్న బాండేజ్ని తెర మీద చూపించారు. అదే లవ్ ఇప్పటికి ఉందా జూనియర్ ఎన్టీఆర్కి మీ మీద? సేమ్. మరి మధ్యలో రాళ్ళేసింది ఎవరు? రాజీవ్ జూనియర్ ఎన్టీఆర్ విడిపోయారని అది తెలియదు. నాకెలా తెలుసు ఎవరు రాళ్ళేసారని? ఇండస్ట్రీ రాళ్ళేసిందా? ఏమో మరి ఇండస్ట్రీ ఎందుకు వస్తుంది? బయట ఎక్కడెక్కడో ఎవరో ఏదో మాట్లాడుకుంటే ఎక్కడి నుంచి న్యూస్లు తప్ప నాకే అసలు అలాంటి ప్రాబ్లమే లేదు. ఇంటికి వెళ్తాను. ఈరోజు ఇప్పుడు ఏ క్షణం అయినా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ కూడా నేను ఇంటికి వెళ్ళే చనువు నాకుంది. సో అది మారినప్పుడు ఇంకా మాకు డిఫరెన్స్ ఏముంది. బట్ తారక్ ఎప్పుడన్నా చెప్పారా ఇంట్రా మీడియాలో ఎక్కడ చూసినా కానీ కొంచెం మన మీద రూమర్ వస్తుంది విడిపోయామని? మీరు ఫీల్ అవటం కానీ ఆయన ఫీల్? నేను కంగారు పడ్డాను. నేను కంగారు పడితే వరే బయట వాళ్ళు అలాగే రాస్తారు, నువ్వు కంగారు పడకు, అది మనసు మీద తీసుకోకు, లైట్ తీసుకో, పెచ్చ లైట్ తీసుకో, అస్సలు పట్టించుకోకు, లైట్ తీసుకో అని చెప్పేసి తనే తను నాకు ధైర్యం చెప్పాడు. సేమ్ తారక్ చెప్పినట్టు చెప్పారుగా, జరిగింది అదే. తారక్ ఎప్పుడన్నా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయండి? ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చాడు, ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చాడు. ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మావాడని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా తన లైఫ్ స్టోరీలో జరిగిన బ్యాక్కెల్ చూసుకుంటే హరికృష్ణ కొడుకుని తర్వాత ఇండస్ట్రీకి ఎక్కువ తెలుసు, ఎన్టీఆర్ మనవడని తర్వాత, ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మావాడు, మా మనవడు, మా అన్న కొడుకు అని చెప్పుకున్న రోజులు, మా తమ్ముడు అని చెప్పుకున్న రోజులు, ఆయన కష్టాలలో మీరు ఉన్నారు కాబట్టి మీకు బాగా తెలుసు. ఎప్పుడన్నా బాధపడే సందర్భాలు, ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఎక్కడో చోట ఎమోషనల్ అవ్వడం, ఏ సందర్భాల్లో ఎమోషనల్ అవ్వడం అంతే తప్ప బిందాస్ మనిషి. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు జూనియర్ ఎన్టీఆర్? టీడీపీ పార్టీ నుంచి అవుతాడు, గ్యారంటీగా అవుతాడు. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు అవుతారు మనకి, పవన్ కళ్యాణ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్. తనకుంది అసలు ఇంట్రెస్ట్ రాజకీయాల మీద? ఆయనకి లేకపోయినా ఆయన్ని ఖచ్చితంగా జనాలైతే వదిలిపెట్టరు. మీరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది? అబ్బబ్బే, మనకి అంత ఓపిక లేదు. జూనియర్ ఎన్టీఆర్కి ఒక రాజీవ్ మీదే కాదు ఆ బాండింగ్, ఇంట్లో ఉన్న సుమగారు కావచ్చు, పిల్లల మీద కావచ్చు, అంతకు మించి ఉంటుంది అనే మాటకి ఏం చెప్తారు? డెఫినెట్లీ ఎస్. సుమతో సేమ్ బాండింగ్, చను ఉంది విపరీతంగా, పిల్లలతోటే అలాగే ఉంది. మీ ఇంట్లో ఏదన్నా చిన్నది వచ్చినా ఒక అన్నలా కూర్చొని ఆయనే పరిష్కరిస్తారన్న మాట వాస్తవమేనా? మరీ మాకు ఫస్ట్ లో వచ్చిన వాటి మీద, రూమర్స్ మీద ఒకటి రెండు ఫ్రెండ్స్ మధ్యన వచ్చినప్పుడైతే పరిష్కరించాడు. నాకు రాఘవ గొడవ వచ్చింది, నేను ఇద్దరం కలిసి, అంటే ఇద్దరం కలిసి ఆడలేదు,
పిలిచాడు ఇంటికి, నేను వెళ్ళాను, రాగా వచ్చాడు, మాట్లాడుకోవట్లేదు. అరే మీరిద్దరు కలిసి మాట్లాడుకుంటేనే మీరు రండిరా లేకపోతే లేదంటే సరే నాకు నీ ఇష్టం, నేనైతే వెళ్ళిపోతాను, నో ప్రాబ్లం, ఏయ్ కూర్చో అని చెప్పేసి బలవంతం కూర్చోబెట్టి మా ఇద్దరిని మాట మాట అంటే మాట కల్పించి ఇంట్లో మీకు సుమకు కూడా చేస్తారని చెప్పిన లేదు ఇప్పుడు లేదు. సుమకు ఏమన్నా రాజకీయాల్లో వచ్చే ఇంట్రెస్ట్ ఉందండి? మీరేమైనా పార్టీ టికెట్ ఇప్పిస్తారంటే చెప్పండి, నేను అడుగుతాను. ఇంట్రెస్ట్ ఉందా? మీరు ఇప్పిస్తారంటే చెప్పండి. ఎక్కడ నిలబడ్డా గెలుస్తారు? అలా ఎవరు చెప్పారు? ఏమండి, మనకి తెర మీద ఉండే పాపులారిటీ వేరు, జనంలో రాజకీయాల్లోకి వెళ్ళే పందా వేరు. అందుకే పవన్ కళ్యాణ్ రెండు షాట్లు ఓడిపోయారంట? అచ్చి అలా కాదు, నేను అంటుంది అది నేను నాకు తెలిసిన ఇది చెప్తున్నా. ఆయన హీ డింట్ లీవ్, హీ స్టిల్ ఫైటింగ్, ఈజ్ అ ఫైటర్. ఓకే, మామూలు ఇంకోళ్ళు అయితే వెనక్కి తగ్గేయాలి, బట్ తగ్గలేదు ఆయన, హీ స్టిల్ ఫైటింగ్. సినిమా ఉంటే అంటే పని లేనప్పుడు కూడా నిజమైన రాజకీయ నాయకుడు అని ఎప్పుడు అంటారు? పని లేనప్పుడే పని కట్టుకొని తిరిగితేనే రాజకీయ నాయకుడు. ఎవరైనా ఎవరేం తిరుగుతారు? కాదండి, పని లేకుండా ఇప్పుడు 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తిరగబట్టే. కాదండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అన్ని సవ్యంగా జరుగుతున్నాయి, మీ వీధిలో అన్ని దీపాలు బాగా వెలుగుతున్నాయి, లేకపోతే మీ దాంట్లో అన్ని ఉన్నాయి, అయినా సరే మీకు ఏమైనా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే తిరుగుతూ ఉంటారా పని లేకుండా? సో మీరు ఈ మాట అన్నారంటే జగన్ బాగానే గవర్నమెంట్ చేస్తున్నాడు అని అర్థమే కదా? నేను నేను మాట్లాడుతోంది, నేను నేను ఇన్ జనరల్గా మాట్లాడాను. నేను జగన్ గారి గవర్నమెంటా, కేసీఆర్ గారి గవర్నమెంటా, లేకపోతే నితీష్ గవర్నమెంటా, లేకపోతే కేజ్రీవాల్ గవర్నమెంటా, మోడీ గవర్నమెంటా మాట్లాడలేదు. నేను మాట్లాడుతుంది ఇన్ జనరల్గా మాట్లాడాను. ఓకే, జరుగుతున్నప్పుడు ఆయన మిగతా పనులు అన్నీ జరుగుతున్నాయి, ఓకే, ఆయన ఈస్ డూయింగ్ హిస్ జాబ్. మళ్ళీ రేపు పొద్దున కౌంటర్ లేవో, కౌంటర్ చేయాల్సిన కౌంటర్ చేస్తున్నాడు, సమస్యలు ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడుతున్నాడు, రేపు మళ్ళీ జరిగినప్పుడు వస్తాడు. ఆ లోపల పని చేసుకుంటా అంటే అది గురించి చేయొద్దంటే ఎలాగ మీరు? అంటే ఆయన సినిమాలు కూడా నేను చేయను, రిటైర్ ఇచ్చారని చెప్పారు, మళ్ళీ సినిమాలు చేస్తున్నారు కదా? అలా కాదండి, అది ఒక పెద్ద పార్టీ వ్యవస్థ ఒకటి స్థాపించాడు, దానికి కావాలి, ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవట్లేదు, ఆయన సంపాదించిన దాంట్లోంచి తీసుకొచ్చి పెట్టి ఆయన చేస్తున్నాడు. He's fighting in that way, kada. But ippudu dabbu lekunda vote eyamante esevalu unnarantara? Definitely unnaru. Andike kada marustunnadu kada. Mindset marustunnadu kada. Aa mindset marpulone untundi, vastundi marpu. వచ్చినలు వస్తే ఏమొచ్చిద్దా, సంక్రాంతి వస్తే ఏమొచ్చిద్దా, దసరా వస్తే ఏమొచ్చిద్దా, దీపావళి వస్తే ఏమొస్తుందా అని ఆలోచించే వెల్ఫేర్ స్కీమ్స్ మనకి. అలాంటి స్కీమ్స్ నుంచి బయటకు రావాలంటే బయట పడతారా జనం అసలుకి ఇప్పుడు? డెఫినెట్గా బయటపడతారండి. మార్పు అన్నది సహజం, జరుగుతూ వస్తుంది, మార్పు వస్తుంది. ఆ ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాడు కదా, అందుకే కదా ఇంత టైం పట్టింది. రేపు పొద్దున ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకా మార్పు వస్తుంది డెఫినెట్గా. డెఫినెట్గా మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారంటే ఫ్యూచర్లో రాజీవ్ కనకాల ఎమ్మెల్యేనో లేకపోతే సుమా కనకాల ఎమ్మెల్యేనో చూడాల్సి వస్తుంది. ఏం లేదు, అలా ఏం లేదు, అలా ఏం లేదు. మా తాత ఎమ్మెల్యే ఎక్కడ? పుదుచ్చేరి గవర్నమెంట్. దేవదాస్ కనకాల ఫాదర్? అవును. అంతకే కొంచెం కనపడుతుంది మీలో, నో ప్రాబ్లం. అలా అని చెప్పేసి మాకు అలాంటిది ఏం లేదు. ఓకే, మనుషులకి అయిందంటే చలించే గుణం ఉంది మీకు కానీ సుమకు కానీ, అది పాండమిక్ సిచ్యువేషన్ చూసాను. అది అది సర్వసాధారణం, ప్రతి మనిషికి ఉంటుంది, కాకపోతే ఎవరి పరిధిలో వాళ్ళు రియాక్ట్ అవుతారు అంతే. ఓకే, చేతైన వాళ్ళు సాయం చేయగలిగిన వాళ్ళు సాయం చేస్తారు ఫిజికల్గా, కొంతమంది డబ్బు సాయం చేయగలిగిన వాళ్ళు డబ్బు సాయం చేయగలుగుతారు, ధన సాయం చేయగలుగుతారు, అందరూ చేశారు. ఈ ఈ సంవత్సరం నాకు తెలిసి ప్రపంచం అంతా, ఇండియా మొత్తంలో అందరూ స్థాయి, ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళందరూ హెల్ప్ చేశారు, చేపట్టే మన ఇండియా ఒక 6-7 నెలలు తట్టుకొని బయటికి బయటపడ్డాం. ఎవరికి ఏమి పెద్దగా ఓ అని ఆకులు సాగులు ఇంకోటి ఇలాంటివి ఏమి గట్టిగా ఏమి వినపడలేదు మనకి, ఎవరి పరిధిలో వాళ్ళు హెల్ప్ చేశారు, అందరు చేస్తూనే వచ్చారు.